హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? రేపు వరలక్ష్మి వ్రతం కదండి, ఫుల్ బిజీగా ఉండుంటారు. నేను కూడా వ్రతానికి సంబంధించి పనులు చేసుకుంటున్నానండి. వీడియోస్ చేయకపోవడం కారణం ఏంటంటే, మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టుగానే పిల్లలకి పరీక్షలు, మా చిన్నబాబుకి రేపే మ్యూజిక్ పబ్లిక్ ఎగ్జామ్ అనమాట. రేపు నేను మడి కట్టుకొని ఉంటే బాబుకి ఇబ్బంది లేకుండా ఉండటానికని ఈరోజే నేను టమాటా పచ్చడి చేసేసాను, అలాగే ఇడ్లీ పిండి ప్రిపరేషన్ చేశానండి. రేపు మార్నింగ్ ఎలక్ట్రానిక్ కుక్కర్లో ఇడ్లీలు పెట్టేస్తారనమాట. బాబు 8:30 కల్లా కాలేజీలో ఉండాలి. పెద్ద బాబుకేమో 25th ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, ఆ నెక్స్ట్ మెయిన్స్ కూడా ఉంది. సో ఇద్దరు చెరక గదుల్లో, ఒకళ్ళు ప్రాక్టీస్ ఒకళ్ళు చదువుకుంటున్నారు. నేను అందుకని ఈ ఇద్దరు పిల్లలు ఫుల్ బిజీగా వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారని చెప్పి నేనైతే వీడియోస్ చేయడం లేదు. అయినా నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి పీఠం కలసం ఎలా అలంకరణ చేసుకోవాలి, అది సాంప్రదాయక పద్ధతిలో, అలాగే బ్లౌజ్ పీస్ని ఎలా ఫోల్డ్ చేయాలి, ఇనప పిన్నులు గట్ర పెట్టకుండా స్టిఫ్గా ఎలా ఫోల్డ్ చేయాలి అనేది, అమ్మవారికి సంబంధించిన అనేకమైన ప్రసాదాలు నేను చేశానండి. ఇవన్నీ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలంటే చూడగలరు. అయితే ఇప్పుడు ఈ వీడియోతో ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు మనం పూజ అనగానే వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ తోమ పెట్టుకుంటాం కదండి, నేను కూడా అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. అయితే వెండి సామాన్లకి ఈ పీతాంబరి టైప్ పౌడర్స్ వాడితే నా చేతులు ఎప్పుడు పగిలిపోతూ ఉంటాయండి. అలా కాకుండా పెద్దగా కష్టపడకుండా, ఎటువంటి డిటర్జెంట్ కూడా వాడకుండా ఒకే ఒక్క పౌడర్ యూస్ చేస్తే మన వెండి గిన్నెలు చాలా చక్కగా వదిలిపోతాయండి. మీ అందరికీ అదొకసారి షేర్ చేస్తే, పండగ ముందు మీకు ఏమైనా వెండి సామాన్లు క్లీన్ చేసుకోవాలనిపిస్తే మీకు యూజ్ అవుతుందేమని ఈ చిన్న వీడియోతో వచ్చానండి. చూడండి, మాకు కబ్బర్డ్స్ లేవు కదా, వెండి వస్తువులు అనేవి అల్మారులోనే ఉన్నాయి. అంటే నేను బీరువాలో పెట్టుకోలేదు, పైన ఉంచేసాను. సో చాలా నలుపు వచ్చేసాయి అనమాట. అందుకని నేను దీనికి కష్టపడకుండానే చక్కగా నేను వైట్ కలర్ది టూత్ పౌడర్ ఉంటుంది కదండి, ఆ టూత్ పౌడర్ పెట్టి, మీకు పీచు లేకపోయినా కానీ మనం చేత్తో కానీ లేదంటే ఏదైనా ఒక పేపరు, మన న్యూస్ పేపర్ ఏదన్నా కానీ దాంతో కూడా మనం క్లీన్ చేసేయచ్చు. చాలా వైట్గా మెరిసిపోతే మనం కడిగిన తర్వాత చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఇది మాత్రం. ఈ పౌడర్ని ఒకసారి అంతా అప్లై చేసేయండి. అసలు చేత్తో చేస్తే చాలా బాగా పోతుందండి, కానీ వేడి నల్లగా అయితే, మీకు ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. అంటే ఆ వెండి గిన్నెకి ఉన్న నలుపు అనేది వదిలిందా లేదనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. చాలా చక్కగా మెరిసిపోతాయండి. ఒక్క టూత్ పౌడర్ ఉంటే చాలు, టూత్ పౌడర్ ప్లేస్లో టూత్ పేస్ట్ కూడా యూస్ చేయొచ్చు, టూత్ పేస్ట్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. కానీ నాకు టూత్ పేస్ట్ అనేది ప్రజెంట్ లేదు, టూత్ పౌడర్ వాడుతాను. అయితే మనం రోజు డైలీ యూస్ చేసిన మాత్రం దయచేసి వాడద్దు. వెండి సామాన్ల కోసం స్పెషల్గా వేరేగా కొని పెట్టుకోండి. బ్రష్లు కానీ, లేదంటే స్క్రబ్బర్స్ కానీ, లేదంటే ఇలాంటి పౌడర్స్ కానీ మనం దేవుడి సామాన్లకి వేరే పెట్టుకోవడం బెటర్ కదా. ముందు టూత్ పౌడర్ని కానీ టూత్ పేస్ట్ని కానీ ముందు నీళ్లు గట్ర వేయకుండా ఫుల్ అప్లై చేసేయాలండి. అప్లై చేసిన తర్వాత ఒక కాగితంతో కానీ లేదా మన వేలుతో కానీ మొత్తం రబ్ చేసినట్టుగా చేసేసిన తర్వాత అప్పుడు కాస్త వాటర్ వేసి కడిగేసుకోవాలండి. అయితే నాది చాలా రోజులు అయిపోయింది, బాగా నల్లగా ఉంది కనుక ఆకుపచ్చ పీచు ఉంటుంది కదా మెత్తడిది, అది ఒకసారి పెట్టి క్లీన్ చేస్తున్నాను. అష్టలక్ష్మి చెంబు కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. అష్టలక్ష్మి చెంబుని చేత్తోటి అంటే కాగితంతో చేశాను, పీచు అన్నది పెట్టలేదు, చాలా చక్కగా వదిలిపోయింది అనమాట. బాగా నల్లగా ఉంటే ఇగోండి ఇలాంటి పీచు పెట్టుకుని లైట్గా అంటే చాలన్నమాట. చూడండి అష్టలక్ష్మి చెంబు ఎంత నల్లగా ఉందో. ఒక చిన్న కాగితం పట్టుకొని దానికి టూత్ పౌడర్ని అప్లై చేస్తున్నానండి. జస్ట్ అలా అప్లై చేసి రబ్ చేసిన తర్వాత చక్కగా కడిగేశాను. ఎంత చక్కగా మెరిసిపోతూ వచ్చిందో మీరు అసలు ఆశ్చర్యపోతారు. చూసారా ఎంత చక్కగా మెరిసిపోతుందో. మీకు ఈ టిప్ కానీ ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన వరలక్ష్మి వ్రతం తాలూకా వీడియోస్ కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఆ వరలక్ష్మి తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, దేనికి లోటు లేకుండా అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. రేపు మా బాబు ఎగ్జామ్ అయిపోయి వచ్చిన తర్వాత నాకు వీలుంటే రేపు వీడియోలో మీకు కనిపిస్తానండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతరిక్షలో నమస్తే.